ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభవందనములు. దేవుని వాగ్దానము. రోమియలకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపడుచున్నవి. మనల్ని నడిపించేది మన ఆలోచన విధానమే. మనం నిద్రలేచినప్పటి నుండి మన గురించే ఆలోచిస్తూ ఉంటాము, కానీ మిగతా ప్రపంచాన్ని గురించి పట్టించుకోము. మన కుటుంబము, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఇది మన ప్రపంచం. మన ప్రపంచానికి మనమే మహారాజులం, మహారాణులం. మన ప్రపంచంలో దేవునికి ఒక చిన్న గుడి కట్టి దేవుణ్ణి ఆ గుడి వరకే పరిమితం చేస్తాము. ఈ సృష్టి మొత్తానికి సృష్టించిన దేవునికి మనం ఇచ్చే స్థానం అంతవరకే. అందుకే మన జీవితాలు కూడా మన ప్రపంచం వరకే పరిమితం చేస్తాడు దేవుడు. మన ఆలోచన విధానం మారాలి. మన పుట్టుక గురించి ఆలోచించాలి. మన సృష్టికర్తను గురించి, సృష్టిలో చేయబడిన వాటి గురించి ఆలోచించాలి. ఈ భూమి, అంతరిక్షము, సముద్రాలు, పక్షులు, జంతువులు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచించినప్పుడే దేవుడంటే మనకు ఒక అవగాహన వస్తుంది. కీర్తనల గ్రంథము 104:24 కీర్తనకారుడు ఇలా వ్రాయేసినాడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధముగానున్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది అని దేవుని గురించి, సృష్టిని గురించి ఆలోచించబట్టే దావీదు ఆ మాటలు పలికాడు. అందుకే దావీదు దేవుని హృదయసారుడు అవ్వగలిగాడు. మన గురించి మనం ఆలోచిస్తుంటే మనకి మనశ్శాంతి ఉండదు. అందుకే మనం దేవుని గురించి, ఆయన అదృశ్య లక్షణాలను గురించి, ఆయన నిత్యశక్తిని గురించి ఆలోచించాలి. దేవుడు మన కొరకు సిద్ధపరచి ఇచ్చిన బైబిల్ గ్రంథము సంపూర్తిగా చదివి దానిని గురించి ధ్యానిస్తుంటే మనం రోజంతా దేవుని గురించి ఆలోచిస్తూనే ఉంటాము. అనేక మంది బైబిల్ను చదువుతారే కానీ దానిని గురించి ధ్యానం చేయరు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు వాటికి అనుగుణంగానే మన జీవితం సాగుతుంది. ఈ లోక సంబంధమైన ఆలోచనలను నియంత్రించుకోవడమే ఈ లోకాన్ని జయించడం అవుతుంది. కీర్తనకారుడు ఈ విధంగా కీర్తనల గ్రంథము 1:2 కూడా ఈ విధంగా రాశారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ గ్రంథము దీవారాత్రము ధ్యానము చేయునప్పుడు మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధమునే ఉంటాయి. కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తూ సంతోషంగా జీవిద్దాం. ఈ లోకానికి భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా గురించి కాక మమ్మలను సృష్టించిన నీ గురించి ఆలోచించే మన మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, మమ్ముల్ని నా తండ్రి, ఈ భూమి మీద జీవించిన జీవరాశుల్ని, సముద్రముల్ని, నా జంతువుల్ని అన్నిటినీ కూడా మీరు సృష్టించినారు తండ్రి నాయన. అలాగే నా ప్రభు, మీరంటే ఏమిటో పూర్తిగా తెలియలేకపోతున్నాం తండ్రి నాయన, నా తండ్రి. అలాగే నా తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ బైబుల్ పట్టుకొని నా తండ్రి, బైబుల్ వాక్యం చదివి వాక్యం ద్వారా నడిచే బిడ్డలుగా నా తండ్రి, వాక్యాన్ని వారి హృదయంలో నింపుకొని ముద్రించుకొని వాక్యం ద్వారా నడిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. ఈ కరోనా నా తండ్రి నాయన అంతమొందించండి నాయన. ఈ భారతదేశం చుట్టూ నీ అగ్నిని కంచిగా నాటే నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మంచి మనసుని, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, పుష్టికరమైన ఆహారాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.